హే గైస్, మీ అందరికి తెలిసినట్టే ఇన్స్టిట్యూట్ ఒక నోటిఫికేషన్తో వచ్చింది. నోటిఫికేషన్ ఏంటంటే, ఈ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఈ మేలో, సో ప్రస్తుతానికైతే దాన్ని పోస్ట్పోన్ చేద్దామని చెప్పేసి నోటిఫికేషన్తో వచ్చింది. ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే, ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఏమీ ఒక గైడెన్స్ కానీ ఏం చెప్పట్లేదు. బట్ ఎప్పుడు కండక్ట్ చేసినా 25 డేస్ ముందు, అంటే ఎప్పుడైతే కండక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి 25 డేస్ ముందు వాళ్ళు నోటిఫికేషన్తో వస్తారు. అంటే మనకు నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి 25 డేస్ ఉంటుంది. ఆ టైంలో మీరు ప్రిపరేషన్ అవ్వచ్చు అని చెప్పి మనకి ఇక్కడ సారాంశంలో కనిపించేస్తుంది. సో అందరూ ఐసీఐ ఓఆర్జీ అనే సైట్కి కాంటాక్ట్లో ఉండండి, ఇంకా ఫర్దర్ అప్డేట్ కోసము అని చెప్పి. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రిపరేషన్ సీరియస్గా చేస్తున్నారో, ఎవరైతే మీలో కంపల్సరీగా పాస్ అవ్వాలని చెప్పి కూర్చున్నారో, ఈ ఇంటర్ కావచ్చు ఫైనల్ కావచ్చు, వాళ్ళు దీన్ని ఒక ఆసరాగా తీసుకొని ప్రిపరేషన్ని ఆపడం చేయకండి. మీరు అలాగే ప్రిపరేషన్ చేయండి. అంటే మనకు మే 21లో ఎగ్జామ్స్ ఎలా అవుతున్నాయో అయ్యేవో అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయన్న ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ని కానివ్వండి. ఎలాగో డిలే అవుతుంది కాబట్టి ఆ డిలే అయిన దాన్ని మీరు ఇంకా ఎక్కువ 1 టైం రివిజన్ 2 టైం రివిజన్ చేసినట్టుగా అయిపోతుంది. అంతే తప్ప ఎట్లాగో ఇన్స్టిట్యూట్ ఒక నోటిఫికేషన్తో వచ్చేసేసింది, వాళ్ళు ఇంకా ఏం చెప్పట్లేదు, టైం ఉంది కదా అని చెప్పి ఒక ఆసరా తీసుకున్నారు అంటే, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్స్కి మనకు ఓన్లీ 25 డేసే ఉంటుంది. 25 డేస్ మనకు సరిపడదు. ఓకే, సో మీరు సిఏ ఫైనల్ రాస్తుండొచ్చు, లేదంటే సిఏ ఇంటర్ రాస్తుండొచ్చు. ఇద్దరికైనా నా ఒపీనియన్ ఏంటి అంటే, నా కాషన్ ఏంటంటే, నా వర్డ్ ఆఫ్ కాషన్, మీరు ఎట్టి పరిస్థితులలో మీ ప్రిపరేషన్ ఆపకండి. మీరు ఇంట్లో చదువుకుంటున్నారంటే ఇంట్లోనే చదువుకోండి, ఐసీఏ వెబ్సైట్లో వాళ్ళ వీడియోస్ చూసి చదువుకుంటున్నారంటే అట్లా చదువుకోండి, లేదంటే మీరు ఇంకెక్కడైనా పెన్ డ్రైవ్ తీసుకున్నారు తీసుకొని చదువుకుంటున్నారంటే దాన్ని కంటిన్యూ చేయండి. అంటే ఎగ్జామ్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అవుతే ఎలా ప్రిపరేషన్ మీద ఉండేదో అలా ప్రిపరేషన్ చేయండి. అంతే తప్ప దీన్ని ఒక ఆసరాగా తీసుకొని నా ప్రిపరేషన్ని ప్రస్తుతానికి పక్కకు పెడతాను, తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటే, లాస్ట్ టైం నేను చెప్తాను, మనకు 2020లో ఇలాగే ఇన్స్టిట్యూట్ పోస్ట్పోన్ చేసింది. పోస్ట్పోన్ చేస్తూ ఒకసారి కండక్ట్ చేసింది, రిజల్ట్స్ చాలా తక్కువ వచ్చాయి, చాలామంది ఏడ్చారు. ఓకే, అలాంటి పరిస్థితి మనకు మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉండడానికి ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయనే ఉద్దేశంతో అలాగే ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ మీ కోచింగ్ తీసుకుంటున్నారో, లేకపోతే ఎక్కడ పెన్ డ్రైవ్ తీసుకున్నారో, లేదంటే ఎక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారో, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలాగే కంటిన్యూ చేయండి. దీన్ని ఒక అవకాశం రివిజన్ చేసుకోవడానికి, ఇంక ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి ఒక అవకాశంగా తీసుకొని మీరు ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి, బయటికి వెళ్ళడానికి ఎక్స్పోజర్ని తగ్గించుకోండి. మీ ఫ్రెండ్స్తో కానీ, కోచింగ్ కానీ, ఫిల్మ్స్ కానీ, షాపింగ్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలా పనికి మాల వాటి కోసం వెళ్ళేసేసి కోవిడ్ని తెచ్చుకోకండి, మీ ఇంటి వాళ్ళకు కూడా తీసుకురాకండి. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే చదువుకుంటా ఉండండి. ఆల్ ది బెస్ట్, బీ సేఫ్, థ్యాంక్స్.